మెదక్ మున్సిపల్లో నేడు సాధారణ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ 9వ వార్డు కౌన్సిలర్ కళ్యాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటాలని చెబితే నిర్దాక్షిణ్యంగా వార్డులో 25 చెట్లను ఎలాంటి అనుమతి లేకుండా నరికివేసిన మున్సిపల్ అధికారులు అటవీశాఖ అధికారులని పట్టించుకున్న పాపాలన పోలేదని ప్రశ్నించారు. 25వ కౌన్సిలర్ మాట్లాడుతూ డంప్ యార్డ్ విషయంలో ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ అధికార దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డులలో పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహనీయులు కొండ బాపూజీ, చాకలి ఐలమ్మ వర్ధంతిలో జయంతి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎందుకు జరపలేదని మున్సిపల్ కమిషనర్పై కౌన్సిలర్లు మండిపడ్డారు. వినాయక నిమజ్జనం పేరుతో లైట్లు, టెంట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. బటర్ఫ్లై లైట్స్ ప్రధాన సర్కిళ్లలో, డివైడర్ సర్కిళ్లలో ఎప్పుడు ప్రారంభిస్తారని, వీలైనంత తొందరలోనే ప్రారంభించాలని 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు డిమాండ్ చేశారు. స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. నవాపేట్లో వీధి కుక్కల, పందుల, కోతుల బెడద ఎక్కువగా ఉందని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. మెదక్ మున్సిపాలిటీలో పరిపాలనా విధానం అసలు సరిగ్గా కొనసాగుతుందా అంటూ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ చైర్మన్పై నిప్పులు చెరిగారు. బృందావన్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో, వర్షం పడడంతో ఇండ్లన్నీ నీటిమయం అయినాయని మామిళ్ళ ఆంజనేయులు సమావేశంలో ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డుల అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు కేటాయించి కేవలం బృందావన్ కాలనీ మరియు ఇంకా 2 వార్డులకు మాత్రం 5 లక్షలు మాత్రమే కేటాయించారని, మా వార్డుపై ఎందుకు మీకు వివక్ష అని ప్రశ్నించారు. మీ లోపల లోపలేస్తారా? మాకు చెప్పాలి కదా, మేము ఇచ్చిన పిటిషన్ మీద ఏం జరిగిందో మాకు చెప్పాలి కదా. బృందావన్ కాలనీల వెంచర్ల అప్పుడు తప్పు జరిగింది, మళ్ళీ తప్పు జరగదు. దానికి ఎట్లయినా ఎమ్మెల్యే గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పింది, బృందావన్ కాలనీకి నేను ఎస్టిమేట్ చేపిస్తా, పూర్తి స్థాయిలో డ్రైనేజ్ నిర్మాణంకు నేను చైర్మన్ గారు చెప్తా అని చెప్పింది. గంతపూర్ అష్యూరెన్స్ మీరు ఇవ్వలేకపోయింది. సరే అంత అన్న, బృందావన్ కాలనీ విషయంలో మనం చేపిద్దాం, అక్కడ ఎస్టిమేట్ వేసి మనం డ్రైన్ చేపిద్దాం. సరే నేనేమంటున్నా, అందరికి 10 లక్షలు ఇచ్చినప్పుడు మాకు 6 లక్షలు, 5-5 లక్షలు మా ముగ్గురికి పెట్టడం లా, అందరితో పాటు మాకు కూడా 10 లక్షలు పెట్టాలి కదా. ఎందుకు పెట్టద్దు చెప్పా? నేను గతంలో కూడా ఫస్ట్ సార్ బడ్జెట్ లో కూడా కేవలం 5 లక్షలు పెట్టారు. అది నా వార్డు లో ఉన్నటువంటి 5 లక్షలు మీ వార్డు లోకి తీసుకుపోయారు కాబట్టి 5 లక్షలు పెట్టిన దాని మీద తర్వాత మళ్ళీ ఎన్ని నా దగ్గర వార్డుల వారీగా నా దగ్గర రిపోర్ట్ ఉందని, ఏ వార్డుకి ఎంత పెట్టాలని, నేను ఏ వార్డు జోలికి పోలేదు, నాకు మాత్రం నా వార్డు మాత్రం ఎందుకు పెట్టలేరు అనేది కావాల్సిన నిధులు పెట్టలేదు, ప్రియంబుల్ తయారు కాలేదు. కరోనా పీరియడ్ కొట్టారు, సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఇప్పుడు పార్కింగ్ జరగలేదు, వాడి ఉద్దేశం యాక్షన్ తీసుకుంటారు. అంటే మీరు చెప్పిన దానికి ప్రాపర్ గా సమాధానం కదా అండి. ఎక్కడ వర్షాలు పడ్డాయో చెప్పారు, ఇప్పుడు గణపతి మధ్య జరగలేదు అది. లేదు, మీరు ఇప్పుడు అందరం కలిసి మున్సిపాలిటీ మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి పోయింది, విన్నారా? అది నిన్న పంపించడం మొన్న వరకు గణేష్ కార్యక్రమం నడిచింది, పంపిస్తారా? ఏమైంది? పరిపాలన ప్రమాణం జరుగుతుంది.